మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి, ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాదులో పుట్టింది, వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతూ ఉన్నాయి, ఏం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఆ పార్టీలు ఏం చెప్పాయి, ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు. ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం, పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, చేయగలుగుతామా, అలా ఉన్నా అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. లేకుండా తాను మోసాలకు దిగాడు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి, అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని, చేసేవానికైతే ఇది చేయాలి మాట చెప్తా ఉన్నాం, చెయ్యకపోతే ఎలాగా, క్రెడిబిలిటీ పోతుంది, విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి, అబద్ధాలు ఆడడంలో భావదారిద్ర్యం ఎందుకని, నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎలాగో ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. ఎలాగో ప్రజలు అధికారంలోకి తన తెత్తాకు తీసుకుని రారు, నమ్మకం లేదు అని గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలుపెట్టాడు. మొన్నటిదాకా అన్నాడు జగన్ మాదిరిగా బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అన్న అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో 6 వాగ్దానాలంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రజల్ని మోసం చేసేందుకు. పైగా ఇది శాంపుల్ మాత్రమే, ఈ 6కు ఇంకో 6 కూడా జమ అవుతాయని కూడా చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో మీ బిడ్డ ఇంత కష్టపడితే, ఎప్పుడూ జరగని విధంగా చేస్తే, మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. ఎప్పుడూ జరగని విధంగా అది కూడా 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ, నాన్ డీబీటీగా కనీసం 1,07,000 కోట్లు వేసుకున్నా కూడా ఆ 3,55,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఈ 6 కాదు, ఈ 6కు శాంపుల్ మాత్రమే అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు, మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఎవరికైనా కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు. అలాంటి కార్యక్రమాలు మన అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు, 3,000 రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా,
1.08, 1.04 కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్దు కానివ్వండి, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు బాలింతలకు 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇలా ఈ 8 పథకాలే దాదాపుగా 52,700 కోట్ల రూపాయలు అవుతుంది. ఎవరైనా రద్దు చేయాలన్నా, ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వేయలేని పథకాలు ఇవి. మరి ఈ 52,700 కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన 6 పథకాలు, చంద్రబాబు చెప్పిన 6 స్కీములు అవి కూడా కలిపితే ఆ 6 స్కీములకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు. ఇలా టచ్ చేయలేని స్కీములు మరో 52,000 కోట్లు, మొత్తంగా 126,140 కోట్ల రూపాయలు లెక్కలు తేలుతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోవైపు భూమి బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే, ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే, ఇంతగా పారదర్శకత చేస్తే, కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే, గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి, ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి, ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి, గత చరిత్రంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈరోజు మీ బిడ్డ 70,000 కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే, లేదు కాదు 126,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అని అంటే, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది అయ్యేదా, మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి, ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున బావి లీడర్లు కావుతారు. ఈరోజు మీరు చేస్తా ఉన్న మీ సేవా కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే, లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి.